లష్కర్ తోయిబా ఉగ్రవాది కరీం తుండా కేసులో ఈరోజు నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువడించనుంది. దేశవ్యాప్తంగా పలు బాంబు పేలుల కేసుల్లో కరీం తుండా నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్ లోని హ్యూమన్ నగర్, సిసిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన కేసుల్లో తుండా హస్తముంది. 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. పలు దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం కరీం తుండా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. లష్కర్ తోయిబా ఉగ్రవాది కరీం తుండా కేసులో ఈరోజు నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. దేశవ్యాప్తంగా పలు బాంబు పేలుల కేసుల్లో కరీం తుండా నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్ లోని హ్యూమన్ నగర్, సిసిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన కేసుల్లో తుండా హస్తముంది. 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. పలు దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం కరీం తుండా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. లష్కర్ తోయిబా ఉగ్రవాది కరీం తుండా కేసులో ఈరోజు నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. దేశవ్యాప్తంగా పలు బాంబు కేసుల్లో కరీం తుండా నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్ లోని హ్యూమన్ నగర్, సిసిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన కేసుల్లో తుండా హస్తముంది. 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. పలు దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం కరీం తుండా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న మరి వివరాలు అందిస్తారు. ప్రసన్న చెప్పండి. సమత ఉగ్రవాది కరీం తుండా కేసులో ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఏదైతే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పేలుళ్లు కావచ్చు, అదేవిధంగా 1990 సంవత్సరం నుంచి కూడా ఇతను యువకులను ఉగ్రవాదం పైకి మళ్లిస్తూ 1993లో వరుస పేలుళ్లకు ఏదైతే కుట్ర పనిటువంటి కేసులో ఇతను నిందితుడు. అదేవిధంగా తాంజిన్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థలో తుండా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంటాడు. బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా పేలుళ్లు కుట్ర పనిటువంటి ఈ తుండా గతంలోనే అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఇతన్ని గతంలో జరిగినటువంటి హైదరాబాద్ లో హుమయూన్ నగర్ లో జరిగినటువంటి పేలుళ్లు కావచ్చు, సిసిఎస్ లో జరిగినటువంటి పేలుళ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏపీ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఇతను నిందితుడు. అయితే మొత్తం మీద 7 ఏళ్ల కిందట నేపాల్ సరిహద్దుల్లో తుండాను పట్టుకున్నటువంటి ఢిల్లీ పోలీసులు ఇతనిపైన పలు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇతను గజియాబాద్ కోర్టులో ఉన్నాడు. గతంలోనే ఇతనిపైన గత వారమే దీనికి సంబంధించి జడ్జిమెంట్ రావాల్సినప్పుడు కూడా ఈ వారానికి వాయిదా వేయడం జరిగింది. మరి కాసేపట్లో గజియాబాద్ కోర్టు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో దీనికి సంబంధించి తుది తీర్పు రానుంది. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.